నమస్తే సుశాంత్ సింగ్ రాజ్పూత్ తండ్రి దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో భాగంగా దర్యాప్తును చేపట్టినటువంటి పాట్నా పోలీసులకు ముంబై పోలీసులు సహకరించడం లేదు అని తెలుస్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం తాజాగా జర్నలిస్టు మరియా షకీల్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆమె చెబుతున్న దాన్ని బట్టి చూస్తే పాట్నా పోలీసులకు ఎప్పుడైతే వాళ్ళు ముంబై వెళ్ళి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందో ఆ పాట్నా పోలీసులకు ముంబై పోలీసులు కనీసం రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని సమాచారం దర్యాప్తులో భాగంగా సుశాంత్కు అత్యంత సన్నిహితురాలలో ఒకరైనటువంటి అంకిత లోఖడేను విచారించేందుకు బీహార్కు చెందిన పాట్నా పోలీసులు ఒక ఆటో రిక్షాలో వెళ్లవలసి వచ్చిందని దీనికి గల కారణాలు తెలియాలని ఆమె అభిప్రాయపడ్డారు మరోవైపు ముంబై పోలీసులకు సంబంధించి ఎవరైనా రియా చక్రవర్తి అంటే సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలుగా చెప్పుకోవచ్చు సో ఈ రియా చక్రవర్తికి ఎవరైనా సహాయం చేస్తున్నారా అనే కోణంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కుటుంబ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్ ఆరోపించారు అలాగే తమ దర్యాప్తులో భాగంగా పాట్నా పోలీసులు కూడా సుశాంత్ సింగ్ రాజ్పుత్ బ్యాంక్ ఖాతా నుండి పదిహేను కోట్ల రూపాయలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది మరిన్ని వివరాల్లోకి వెళ్తే జూలై ఇరవై ఆరున సుశాంత్ మరణంపై ఆయన తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి అలాగే ఆమె కుటుంబ సభ్యులపై బీహార్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది ముంబై బాంద్రా కోటాక్ మహీంద్రా బ్యాంక్కు చెందిన సుశాంత్ అకౌంట్ నుంచి పదిహేను కోట్ల రూపాయలు మూడు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆరోపించారు ఆ బ్యాంక్ అకౌంట్లో చూసుకున్నట్లయితే ఒకటి రియా చక్రవర్తి అలాగే ఆమె సోదరుడు ఆమె తల్లికి సంబంధించినవిగా ఫిర్యాదులో సింగ్ పేర్కొన్నారు సో దీంతో రియాపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది విచారణలో భాగంగా తాజాగా బీహార్ పోలీసులు బాంద్రా కోటాక్ బ్యాంక్లోని సుశాంత్ అకౌంట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్పై దర్యాప్తును ప్రారంభించారు ఈడీ అధికారులు కూడా సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకుని సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల గురించి వివరాలని సేకరించడం జరుగుతోంది ఇక సుశాంత్ రియాల భాగస్వామ్యంలో ఇప్పటికే ఆ మూడు స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది వీటన్నిటికీ సంబంధించి పోలీసులు ఇప్పుడు విచారణను వేగవంతం చేశారు అయితే బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు ఎందుకు సహకరించడం లేదు అనే కోణంలో ఇప్పుడు ముంబై పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి